ఈ రోజు ఎంతో శుభదినము ప్రజల గురించి దగ్గ దినము ఎందుకంటే 41 రోజు వెనుక వచ్చేసి ప్రయోగించిన చంద్రయాన్ 3 వచ్చేసి విజయవంతంగా చంద్రుడిపై దిగడం చాలా ప్రశంసమైంది దీనికి ఇస్రో వాళ్ళు వచ్చేసి శాస్త్రజ్ఞులు చాలా కృషి చేశారు వాళ్ళ కృషిని ఎప్పటికీ మర్చిపోలేము ఇది భారతదేశం కాదు ప్రపంచ దేశాలు కూడా అగ్రగామిగా నిలిచినందుకు వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ చంద్రయాన్ 3 ఇస్రో సక్సెస్ఫుల్గా 41 రోజుల పాటు ఇస్రో చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు నింగిలోకి వెళ్ళినటువంటి చంద్రయాన్ 3 చంద్రుడిపైన విజయవంతంగా ల్యాండ్ అయినందుకు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐగా ఇస్రో కుటుంబానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈ విజయం కేవలం ఇస్రో వాళ్ళే కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల ప్రజల్ది ఓ విజయంగా మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే ప్రపంచ అగ్రదేశాలను సాధించలేని ఘనత ఈరోజు ఇస్రో వాటకంటే మేటిగా ఈ చంద్రయాన్ 3ని సక్సెస్ఫుల్గా చేయడం అనేది చాలా అరుదైనటువంటి సంఘటన దీని భారత్ మొత్తం ప్రజలు ఒక పెద్ద ఎత్తున పండగ చేసుకోవాల్సినటువంటి ఆసనం ఉంది అయితే మేము ఒక కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచన చేసేదంటే ఇన్నాళ్ల పాటు ఎంతో కష్టంగా అహర్నిశలు కష్టపడి ఈరోజు చంద్రయాన్ 3ని గగనతలోకి తీసుకుపోయి విజయవంతంగా భారత్ అగ్రగామిగా నిలిచినారు అయితే వాళ్ళ సమస్యలు కూడా బయటికి చెప్పుకోలేక చాలా వరకు ఉన్నాయి వాళ్ళ జీతాల విషయంలో అయితేనేమి వాళ్ళ సౌకర్యాల విషయం అయితేమి కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఇంత కష్టపడుతున్నటువంటి ఇస్రో వాళ్లకు కనీసం వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులు అయితేనేమి జీతాలు అయితేనేమి సౌకర్యాలు కూడా కల్పించాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం